కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలు పాటిస్తున్న సూత్రం లాక్డౌన్. మన దేశంలోనూ అదే సూత్రం అమలవుతోంది. పైగా లాక్డౌన్ కారణంగానే మన దేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉంటోందని కేంద్రం పదే పదే చెబుతోంది. తాజాగా లాక్డౌన్ని మే 3 వరకు పొడిగించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైతే కరోనాను కట్టడి చేయగలమని ధీమాగా చెప్పింది. ఇంతకీ లాక్డౌన్తో నిజంగానే లాభం కలుగుతోందా? ప్రభుత్వాలు చెబుతున్నట్టుగా లాక్డౌన్ ఎఫెక్ట్తో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయా? ప్రజలు ఇళ్లకే పరిమితమైతే వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా? ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి మరీ విధించిన 21 రోజుల లాక్డౌన్ ఏమైనా ఫలితమిచ్చిందా? ఇన్ని పాజిటివ్లు మరణాలు నమోదు కావడం లాక్డౌన్ విఫలానికి చిహ్నమా? లేదా పాశ్చాత్య దేశాల్లోలాగా కేసుల సంఖ్య లక్షల్లోకి, మరణాల సంఖ్య వేలల్లోకి వెళ్లకపోవడం లాక్డౌన్ విజయవంతమైంది అనడానికి సంకేతమా? మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు మొదటి దశ లాక్డౌన్ జరిగింది. ఈ 21 రోజుల కాలంలో 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 350 మందికి పైగా మరణించారు. ఈ లెక్కలు చూస్తే లాక్డౌన్పై కొందరికి అనుమానాలు రావడం సహజమే. కానీ లాక్డౌన్ విఫలం కాలేదని, ఇంకా చెప్పాలంటే నిర్బంధం కారణంగా కరోనా వ్యాప్తి తగ్గిందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోకపోయుంటే దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షల్లో ఉండేదని, అప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండేదని చెప్తున్నారు. మార్చి 21 నాటికి, అంటే జనతా కర్ఫ్యూ ముందు రోజు నాటికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 332. మార్చి 22, అంటే జనతా కర్ఫ్యూ రోజున ఈ సంఖ్య 396కు చేరింది. మార్చి 24 అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ మొదలైంది. ఆ రోజుకు కేసులు 536, మరణాలు 11. మార్చి 31 నాటికి మరణాల సంఖ్య 35కు, కేసుల సంఖ్య 1397కు చేరింది. ఏప్రిల్ 7 నాటికి కేసుల సంఖ్య 4789కి, మరణాల సంఖ్య 124కి చేరింది. ఏప్రిల్ 14 నాటికి దేశంలో కేసుల సంఖ్య 10,815కు చేరింది. అంటే 3 వారాల్లో 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. 21 రోజుల్లో 10,000 కేసులంటే ఎక్కువగానే కనిపించవచ్చు, కానీ 130 కోట్లకు పైగా జనాభా, అధిక జనసాంద్రత కలిగిన భారత్ లాంటి దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువేనని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి దశ నిర్బంధంలో లాక్డౌన్కి మాత్రమే పరిమితం కాలేదు. కాంటాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేషన్, క్వారంటైన్ తదితర చర్యలు చేపట్టారు. ఫలితంగా వ్యాధి తీవ్రత తక్కువగా కనిపించింది. అదే అమెరికాలో మార్చి 2 నాటికి 100 కేసులు నమోదు కాగా, ఏప్రిల్ 2 నాటికి కేసుల సంఖ్య 246,000 చేరింది. అంటే నెల రోజుల వ్యవధిలో దాదాపు 2.5 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లోనూ కేసుల సంఖ్య నెలలోపే 100 నుంచి 1 లక్ష దాటేసింది. వాటితో పోలిస్తే మన దేశంలో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. భారత్లో మొదట్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 10 రోజులు పట్టింది. ఆ తర్వాత అది 7 రోజులకు, ఇప్పుడు 4 రోజులకు తగ్గింది. లాక్డౌన్ లేకుంటే ఈ వేగం మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వైరస్ సోకిన వారిలో లక్షణాలు బయటపడడానికి 14 నుంచి 18 రోజుల దాకా సమయం పడుతోంది. అంటే 21 రోజుల్లో 2 వారాల్లో నమోదైన కేసులన్నీ 2 వారాల ముందు వైరస్ బారిన పడిన వారివే. అందులో ఎక్కువ భాగం ఢిల్లీ మర్కజ్, యూపీ దేవబంద్ ఘటనలకు సంబంధించినవే. ఆ ఘటనలు జరగకపోయి ఉంటే కేసుల సంఖ్య ఇంకా తక్కువగా ఉండేది. ఆక్స్ఫర్డ్ పరిశోధకులు కూడా లాక్డౌన్ అమల్లో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశమే అద్భుతంగా పనిచేసిందని కితాబిచ్చారు. లాక్డౌన్కి సంబంధించి రూపొందించిన ఇండెక్స్లో మన దేశం స్కోర్ 100 కాగా, స్పెయిన్, ఇటలీ 95.20 పాయింట్లతో సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. 80.90 పాయింట్లతో జర్మనీ 3వ స్థానం, 71.40 పాయింట్లతో బ్రిటన్ 4వ స్థానం, 66.70 పాయింట్లతో అమెరికా 5వ స్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ విధించే సమయానికి మన దేశంలో కేసుల సంఖ్యలో రోజూ 22% పెరుగుదల ఉండేది. లాక్డౌన్ తొలివారంలో కేసుల సంఖ్య 14% తగ్గింది. 2వ వారం నుంచి పెరిగి 17% పెరుగుదల నమోదైంది. అయితే మన దేశంలో కరోనా టెస్టింగ్లు తక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోందనే వాదనలు ఉన్నాయి. అమెరికాలో దాదాపు 30 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇటలీలో 10 లక్షల మందికి పైగా టెస్టింగ్స్ జరిగాయి. దక్షిణ కొరియాలో 5 లక్షల మందికి పరీక్షలు చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 2 లక్షల నమూనాల్ని మాత్రమే పరీక్షించారు. అందుకే దేశంలో ర్యాండమ్ పూల్ టెస్టింగ్స్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ సోకిన వారిని ఎక్కువ సంఖ్యలో గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు.
ఇదిలా ఉంటే కరోనా వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు వ్యాధి వ్యాప్తి, పెరుగుదల, స్థిరత్వం, పూర్తిగా కట్టడి అని 4 దశలు ఉంటాయి. మొదటి దశలో స్థానికంగా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. సెకండ్ స్టేజ్లో కేసుల సంఖ్య పెరిగిపోతుంది. థర్డ్ స్టేజ్లో కొత్త కేసులు తక్కువగా నమోదవుతాయి. 4వ దశలో వైరస్ బాధితులు ట్రీట్మెంట్తో బాగుపడి డిశ్చార్జ్ అవుతారు. కొత్త కేసులు నమోదు కావు. ఈ కోణంలో చూస్తే మన దేశం 4 మార్చిన 2వ దశలోకి ప్రవేశించింది. అప్పటినుంచి కేసుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ పొడిగింపు, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలతో వ్యాధి పెరుగుదలని తగ్గించగలిగితే క్రమంగా స్టేషనరీ, ఆ తర్వాత డెత్ స్టేజ్లోకి వెళ్తాం. 4th స్టేజ్ వస్తేనే ముప్పు తప్పినట్టు. అప్పటి వరకు అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.